విశాఖపట్నంకి వచ్చాను. అదే మీరు కన్సెప్ట్ చేశారు, సక్సెస్ పొందారని నాకు విషయం తెలిసింది. అంటే యాక్చువల్గా నేను ఏం చేస్తుంటానంటే, నేను భారతదేశం అంతా కూడా నేను తిరుగుతూ ఉంటాను. ఒక్కొక్క రైతు దగ్గర ఒక్కొక్క నాలెడ్జ్ ఉంటుంది, అలా మీ దగ్గర కూడా ఒక నాలెడ్జ్ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది నేను చేస్తున్న పని ఏంటంటే, యాక్వాలో రైతు చక్కగా ఆర్థికంగా నిలబడాలి ఎక్కడ చూసుకున్నప్పుడు కూడాను. నాకు రైతు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే రైతు అనేవాడు ఇబ్బంది పెడితే లింక్ అంతా కూడా మీకు ఫీడ్ కంపెనీ దగ్గర నుండి, టెక్నీషియన్ దగ్గర నుండి, హ్యాచరీ వాళ్ళ దగ్గర నుండి, గవర్నమెంట్ తాలూకు రెవెన్యూ దగ్గర నుండి అన్నీ కూడా పడిపోతాయి. నేను రైతుల మీద కాన్సన్ట్రేట్ చేశాను. నా ఉద్దేశం ఏంటంటే, మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీకు సంబంధించిన ప్రొడక్షన్లోని ఒక రకం టెక్నిక్ ఉంటుంది. నేను గత 1 ఇయర్ పెట్టి అనేక మంది ఫార్మర్స్ని నేను కలుస్తూ ఉన్నా, ప్రతి రైతు దగ్గర నుండి ఏదో ఒక కొత్త విషయం నాకు తెలుస్తూ ఉంది. సో మీ అనుభవం నాకు ఒక 3 నిమిషాల్లో 4 నిమిషాల్లో మీరు చెప్పండి, అసలు మీరు సీడ్ అనేది మీరు ఎక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళారు, మీ కల్చర్లో మీరేంటి కొత్త విషయాలు పెట్టారు, మీరు సీడ్ తీసుకునేటప్పుడు హ్యాచరీ వాళ్ళు మీకు ఇచ్చిన సపోర్ట్ ఏంటి, నాకు ఒక 4 నిమిషాలు 5 నిమిషాలు మీరు నాకు షేర్ చేయండి. గిరిబాబు కుడితిపాలెం హ్యాచరీ దగ్గర నుంచి ఒక 4 కిలోమీటర్ హ్యాచరీ దగ్గర నుండి. ఏ హ్యాచరీ అండి? ముదిరిపాలెం దగ్గర కాలం ఊళ్ళో హ్యాచరీ ఉంది, బీకేఎంఎల్ హ్యాచరీ. బీకేఎంఎల్ హ్యాచరీ, ఓకే రైట్. చెప్పండి. ఇక్కడ ఇంత ముందర సీడ్ తీసుకున్నాం వేరే చోట నుంచి. వేరే చోట నుండి అది ఎక్కువ వైట్ గట్టు అలా వచ్చేది. ఇక్కడ కూడా మేము సరే అని ఇక్కడ పక్కనే హ్యాచరీ ఉంది కదా అని ఈ హ్యాచరీలో ట్రై చేస్తాను. ఫస్ట్ సార్ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ సీట్ తీసుకున్నాను. 42 రోజులకి కరెక్ట్ గా 103 కౌంట్ వచ్చింది. వెరీ గుడ్. 42 డేస్కి 103 కౌంట్. ఈ గ్రోత్ మీరు ఇంతకుముందు తెచ్చుకున్నప్పుడు ఏదైతే అక్కడ మీరు చూడలే, అసలు ఫస్ట్ టైం. వెరీ గుడ్. అసలు 55-60 డేస్ కానీ 100 కౌంట్ రీచ్ అవటం అంటే హై. ఖర్చులు కూడా వచ్చిందే కాదు, కనీసం ఒక 4 మిగిలింది కూడా 4 రూపాయలు ఎక్కువ, కొంచెం క్యాష్ కూడా మిగిలింది. చెప్పేది ఏంటంటే, మొన్న జరిగిన సంగతి వేరే దగ్గర అయినట్లయితే మాత్రము మీకు అమౌంట్ మిగిలేదు కాదు. డబ్ల్యూఎస్ఎస్ అంటే అదొక రకమైన సునామీ లాంటిది, కానీ మీరు ఇక్కడ కూడా కొంత డబ్బులు చూడగలిగారు. గ్రోత్ ఫాస్ట్ గా ఉండాలి, అంతే మించి ఇంకేం కాదు. ఓకే, మీరు తెచ్చుకున్న సీడ్ గ్రోత్ ఎక్కువ ఉంది. మరి మీరు ప్రాక్టికల్ గా, నేను సైంటిస్ట్ అడుగుతున్నా, ప్రతి హ్యాచరీ వాళ్ళు చెప్తారు మా సీడ్ మంచిది, గ్రోత్ బాగుంటుందని. మరి వీళ్ళు అలాగే చెప్పి ఉంటారు కదా, మీరు ప్రాక్టికల్ చూసారా? అంటే ప్రాక్టికల్ అంటే వీళ్ళు ఇంకోటి సపోర్ట్ కూడా చేస్తున్నారు, ప్రోబయోటిక్ ఫ్రీగా ఇవ్వటం. ప్రోబయోటిక్ ఫ్రీగా ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారా? హ్యాచ్ లో తీసుకున్న ప్రతి ఒక్కరికి ప్రోబయోటిక్. వెరీ గుడ్. అంటే ఫ్రీగా ఇస్తున్నారని తీసే వల్ల దాన్ని 200 లీటర్స్ క్యాన్ ఒకటి తీసుకొని, 2 కేజీలు బెల్లం దాంట్లో వేసుకొని ఇచ్చి 2 లీటర్స్ అలా ఇస్తారు ప్రోబయోటిక్. ఓకే, అది ఫుల్లీగా పాండ్ వాటర్ పోసేస్తుంది దాంట్లో. బెల్లం బాగా కరిగిన తర్వాత ప్రోబయోటిక్ దాంట్లో వేసి ఇచ్చే ప్రోబయోటిక్. ఓకే, 1 రోజుల తర్వాత కనిపిస్తే దాంట్లో కలర్ ప్రో వాసన గానీ స్మెల్ గానీ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, దానికి రోజు కానీ అప్లై చేసామంటే, అంటే వారానికి ఒకసారి. ఓకే, అలాగా వీళ్ళు ఇచ్చేది ఒకసారి ఇస్తే 4 టైమ్స్ వస్తుంది. ఓకే, అది కానీ అప్లై చేస్తే అమోనియా గానీ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ అయ్యి గ్రోత్ కూడా ఫాస్ట్ గా వస్తుంది. అంటే వారు ఇచ్చిన ప్రోబయోటిక్ వలన మీకు క్లియర్ కట్ గా మీరు అర్థమైంది. అంటే మొత్తం మీద ఇక్కడ సీడ్ పట్టుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రోబయోటిక్ వలన మీరు చాలా మటుకు సక్సెస్ అయ్యారు. అయితే ఆ ప్రోబయోటిక్ వల్ల గ్రోత్ ఫాస్ట్ వస్తుందో లేకపోతే ఆ సీడ్ లోనే గ్రోత్ తెలియదు, కానీ అన్ని కలిసి గ్రోత్ అనేది బాగుంది. నేను శాస్త్రవేత్త, నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ బ్యాక్ బోన్ ఒకటేనండి ప్రపంచంలో, ఎవరైనా సరే ఫస్ట్ మనకి సీడ్ ఇంపార్టెంట్. సీడ్ లో దమ్ము ఉండాలి ముందు, అది ఖచ్చితం. తర్వాత దానితో పాటు ప్రోబయోటిక్ కూడా ఏదో అన్నారు, ఆ ప్రోబయోటిక్ ఇచ్చిన తర్వాత మీకు క్లియర్ కట్ గా, అంటే మీకు రిజల్ట్ క్లియర్ కనిపించింది, అంటే సీడ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది,
తర్వాత ప్రోబయోటిక్ వేయడం వలన మీకు క్లియర్ కట్గా అది డబ్ల్యూఎస్ఎస్ వచ్చి పక్కన వచ్చినప్పుడు మీరు త్వరగా ఒక 42 డేస్కి మీరు పట్టుబడి పెట్టినప్పటికీ మీకు కొంచెం డబ్బులు మిగిలాయి. అది మీకు క్లియర్ కట్ చూసారు. మామూలుగా రాజని గ్రోత్ ఫాస్ట్ గా ఉండాలా, రైతుకి డబ్బులు మిగిలాలా, అదే కాన్సెప్ట్. అంటే ఇప్పుడు మీరుండే పాండ్ దగ్గరలోనే మీకు వాళ్ళ బీకేఎంఎన్ హ్యాచరీ అన్నారు కదా, హ్యాచరీ అక్కడ ఉంది, దూరంగా ఉంది, 4 కిలోమీటర్లు. అదే 4 కిలోమీటర్లు నేను అంటుంది మీకు అందుకే అంటున్నా, 400 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు కొంతమంది అక్కడ కూడా పాండిచ్చేరి తెచ్చుకుని తెచ్చుకుంటారు కదా, దూరంలో తెచ్చుకున్న లేవద్దంటే మాకు ఇబ్బంది అయినా కూడా సపోర్ట్ చేయడం కష్టం. దగ్గరలో వచ్చింది అంతా బాగా ఉందా? బాగుంది. కానీ ఇప్పుడు కొత్తగా చక్రలోనే ఫీడ్ చేసేటట్టుగా నేను చూస్తున్నాను. టెక్నాలజీ చక్రీ ద్వారా తర్వాత మాట్లాడదాం దానికోసము. ఎనీహో మొత్తం మీద మీలాంటి రైతులందరూ కూడా సక్సెస్ అవ్వాలి అండి. మీరు మీరు దాని విధంగా మీరు ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈసారి మాత్రం మీకు డబ్ల్యూఎస్ఎస్ అది రాకుండా మీరు కొంచెం జాగ్రత్త చూడండి. కొంచెం ప్రాబ్లం ఏమవుతుందంటే నా ఉద్దేశం ప్రకారం ఒక్కటే కాదు కదా, పక్క రైతులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు అందరూ డబ్ల్యూఎస్ఎస్ వచ్చిందంటే అది చాలా కారణాలు ఉంటాయి. అవును, అది ఒక్క రైతు వల్లే కాదు. ఒక పక్కన అది ఎంటర్కాయలో ఉంది ఆ వైరస్ మనకి, ఆ ఎంటర్కాయ డబ్బు మన పాండ్లోకి వచ్చి, అలాగే చాలా కారణాలు ఉంటాయి. నేను శాస్త్రవేత్త దానికోసం మీకు వివరిస్తాను రైతులందరికీ కూడాను. మొత్తం మీద మీరు మీరు నాకు ఎంట్రీ ఇచ్చిన చాలా సంతోషం. ఏమండి మీరు ఏమైనా సరే మీ సక్సెస్ వచ్చినప్పుడు ఫ్యూచర్లో మీరు నాతో కాంటాక్ట్ అవ్వండి. మరలా సీడ్ వేశారు కదా సేమ్ హ్యాచరీ నుండి, అది మరలా మీకు గ్రోత్ మీకు వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి నాకు కాంటాక్ట్ అయినట్లయితే మీ మెలకువలన్నీ కూడా వేరే వాళ్ళకి చెప్పడానికి నాకు నాకు ఒక్కటే నేను శాస్త్రవేత్త నేను చేస్తున్న పని, ప్రతి రైతు కూడా నా దృష్టిలో శాస్త్రవేత్తే. నేను శాస్త్రవేత్త అంటే నేను చదివాను, 10 సంవత్సరాలు 1000 మంది పరిశోధన చేశాను, నన్నందరూ శాస్త్రవేత్త గుర్తిస్తున్నారు. కానీ నేను ఎప్పుడు శాస్త్రవేత్త ఫీల్ అవ్వలే. ఒక రైతును చూసినట్లయితే అనేక విషయాలు ఇప్పుడు మీ దగ్గర అనేక విషయాలు నాకు తెలిసాయి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.